Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్ని సంవత్సరాలుగా వీకెండ్ బై ఆర్కే అనేది మనం చూస్తూ వచ్చాం, కానీ నిన్న కొత్తగా వీకెండ్ బై పీకే అంటే సండే వచ్చి ఏ విధంగా తను మాట్లాడో చూస్తే ఎంత అజ్ఞానం అని స్పష్టంగా అర్థమవుతుంది. తను సర్వే చేయించాడంట, ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 67 సీట్లు వస్తాయంట. ఆ సర్వేలో ఈయన గెలుస్తాడో లేదో చేశారో లేదో నాకు అర్థం కావట్లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇదే సర్వే వాళ్ళు కదా, నువ్వు గాజువాకలో భీమవరంలో గెలుస్తావంటే అక్కడ పోయి కంటెస్ట్ చేసి బొక్కబోర్ల పడ్డావు. మళ్ళీ ఆ సర్వేతో ఈరోజు మాకు 45 సీట్లు వస్తాయని నువ్వు చెప్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు అనుకున్నట్టుగా మాకు 45 సీట్లు వస్తే మరి 130 సీట్లు నీకే వస్తాయా? కనీసం నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేనోడు ఈరోజు నువ్వు జాతకం చెప్తుంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇదే సర్వేయర్లు నమ్ముకొని నువ్వు గతంలో ఏం మాట్లాడావు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాడు కాలేడు, ఇది నా శాసనం శాసనం అన్నావు. శాసనం అన్నవాడిని శాసనసభలోకి కూడా రానికుండా చేసిన విషయం మర్చిపోయావా అని అడుగుతున్నాను. మళ్ళీ ఇంకో విషయం మాట్లాడాడు, వైఎస్ఆర్సీపీని దించి అసెంబ్లీ మీద జనసేన జెండాను ఎగరేస్తాడంట. కనీసం 175 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలుగా జనసేనకి క్యాండిడేట్లు కూడా లేరు, ఈయన అసెంబ్లీ పైన జనసేన జెండా ఎగరేస్తాడంట. ఫస్ట్ కౌన్సిలర్లుగా గెలవండి, తర్వాత ఎంపీటీసీలు సర్పంచులు గెలవండి, ఆ తర్వాత ఎమ్మెల్యేల విషయం ఆలోచిద్దామని మీకు సలహా ఇస్తున్నా. ఎందుకంటే మేము కూడా గ్రామస్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. ఈరోజు గ్రామాల్లో చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఈ సినిమా పిచ్చుంటుందో వాళ్ళు నీ మీటింగ్లకు వచ్చారని రెచ్చిపోయి సీఎం అని కలలు కానీ నువ్వు ఏ విధంగా బొక్క బోర్లా పడ్డావో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా సిగ్గుపడుతున్నారు నిన్ను తెలుగు ఇండస్ట్రీ హీరో అని చెప్పుకోవడానికి. ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు, దమ్మున్న మొనగాడిలాగా సింగిల్గా పోటీ చేశాడు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం పార్టీ, సింగిల్గా పోటీ చేశారు. కానీ అదే రక్తం పంచుకొని పుట్టిన నువ్వు మాత్రం పార్టీ పెట్టవే కానీ 2014లో ఎన్నికలకు వెళ్ళావా? ప్యాకేజీలు తీసుకొని బీజేపీ కోటేయండి, టీడీపీ కోటేయండి, వాళ్ళకి నేను దగ్గరుండి అన్నీ చేయిస్తానన్నావు, ఏం చేయించావు? రాష్ట్రాన్ని ఈరోజు కుక్కలు చింపిన విస్తరిలాగా చేసింది నువ్వు నువ్వు సపోర్ట్ చేసిన పార్టీలు కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే పట్టించుకొని నువ్వు ఈరోజు నోరు చించుకొని మాట్లాడుతున్నావంటే ప్యాకేజీల కోసమా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారంట కేసీఆర్ గారితో లంచ్లో కూర్చొని భోంచేస్తూ ఈ రాష్ట్రానికి రావాల్సిన అన్నిటినీ కూడా వదిలేసుకున్నాడంట. నేను అడుగుతున్నాను, ఉమ్మడి రాజధాని ఉంటే పనికి మాలిన పని ఓటుకు నోటు అనే కేసులో ఇరుక్కొని హైదరాబాద్ వదిలేసి పారిపోయి దొంగలాగా వచ్చి కరకట్లో దాక్కున్న చంద్రబాబు నాయుడిని ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాను. ఆ రోజు కేంద్రంతో జతగట్టి ఎన్నికలకు వెళ్ళినప్పుడు బీజేపీ తప్పు చేసినా చంద్రబాబు నాయుడు తప్పు చేసినా నేను ప్రశ్నిస్తానన్న నువ్వు ఎందుకు విభజన చట్టంలో ఉన్న మన ఆస్తులు రాకుంటే మాట్లాడలేదు అని అడుగుతున్నాను. ఆ రోజు షూటింగ్లో ఉన్నావా లేకపోతే సూట్ కేసులు తీసుకుంటున్నావా? ఎందుకు మాట్లాడలేదు? చేయాల్సిన తప్పులన్నీ మీరు చేసి 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని ఉంటే అక్కడ ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని మన ఆస్తులను అన్నీ కూడా తీసుకొని రావాల్సిన బాధ్యత ఉండి సీనియారిటీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోతే నోరు లేవని పీకే ఈరోజు వీకెండ్లో వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే
ఎవరు కూడా వినే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ సూటిగా పవన్ కళ్యాణ్ కి ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు చేసిన సర్వే మీద నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీపైన జనసేన జెండా ఎగరేస్తానని మాటలు చెప్పడం కాదు నీ జెండా మీద నీ అజెండా మీద నీకు నమ్మకం ఉంటే 175 స్థానాల్లో నువ్వు క్యాండిడేట్లను పెట్టగలనన్న నమ్మకం ఉంటే నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే సింగిల్ గా పోటీ చేయి జగనన్నతో ఊరికే ప్యాకేజెస్ కోసం పని చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నిన్న మళ్ళీ అర్థమైంది కదా బస్ యాత్ర చేస్తానని నువ్వు పాదయాత్ర చేస్తానని లోకేష్ డేట్లు అనౌన్స్ చేసి ఈ రోజు లోకేష్ పోస్ట్ పోన్ చేయగానే నువ్వు పోస్ట్ పోన్ చేసావు అంటే మీ మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఏ విధంగా మీరు దొంగ రాజకీయాలు చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఈ రోజు ప్రజలకు స్పష్టంగా అర్థమైంది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదు కేవలం చంద్రబాబు నాయుడు కోసం అనేది ఈ రోజు కూడా మళ్ళీ స్పష్టంగా అర్థమవుతుంది సో ఇకనైనా పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగులు బయట చెప్పడం కాదు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు చిన్నవాడైనా ప్రజల్లోకి వెళ్ళి తాను ఏం చేస్తాడు ప్రజల సమస్యల్ని ఏ విధంగా దూరం చేస్తాను అని నమ్మకాన్ని కలిగించారు వాళ్ళకి నవరత్నాల ద్వారా ప్రామిస్ చేశారు ఈ రోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ఈ రోజు కూర్చున్న రోజు నుంచి తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాడు అడగని ఎన్నో విషయాల్ని ఈ రోజు ప్రజల కోసం చేసి ప్రతి కుటుంబంలో కూడా ఒక కొడుకులాగా ప్రజలు ఆశీర్వదించే స్థాయికి వెళ్ళారు అది చూసి సహించలేక గుంపులు గుంపులుగా పందులన్నీ ఒక చోట చేరి ఏదో చేసేస్తాం జగన్ గారిని ఓడిస్తాం అంటే ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ మీ గడ్డ కాదు ఇది జగన్ మోహన్ రెడ్డి గారి అడ్డ ప్రజలందరూ కూడా ఆయన సైడ్ వన్ సైడ్ గా ఉన్నారనేది ఆయన ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత వచ్చిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో స్పష్టంగా కనిపించింది ఇక ఈ రోజు పొద్దున మరి ఒక డ్రామా చేశారు మీరందరూ చూస్తుంటారు లోకేష్ లాంటి బుర్రలేనోడు తెలివి తక్కువైనోడు నాకెందుకు కొడుకుగా పుట్టాడు అని చంద్రబాబు నాయుడు జగన్ గారిని చూసిన ప్రతి క్షణం కూడా ఏడుస్తూ ఉంటాడని అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఏ రోజైతే లోకేష్ అడుగు పెట్టాడో తెలుగుదేశం పార్టీలో ఆ రోజుటి నుంచి ఆ పార్టీ పూర్తిగా పతనమైపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో జెండా పట్టాడా లేదా ప్రజల కోసం ఏమైనా చేశాడా లోకేష్ ఎందుకు అతనికి ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కేవలం అధికార దాహం అందుకే ఈరోజు తెలివితేటలు లేని ప్రజల సమస్యల మీద అవగాహన లేని రాష్ట్రం మీద అవగాహన లేని లోకేష్ ఏ విధంగా తింగరోళ్లాగా ఏదో చేసేస్తున్నానని ఏదో చేసి నవ్వుల పాలవటం మనం కళ్ళారా చూస్తున్నాం పొద్దున్నే ఎద్దు ఎద్దుల బండి ఎక్కొస్తుంటే చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారు రైతులకు సపోర్ట్ చేస్తూ రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని ప్లగ్ కార్డులు పట్టుకొని వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అడుగుతున్నా దేశంలో ఉన్న ఎవరిని అడిగినా చెప్తారు రైతు ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు వ్యాపారం దండగా అని చెప్పి సాక్షాత్తు తాను రాసుకున్న బుక్కులో తానే రాసుకొని రైతుల మీద ఏ విధంగా కేసులు పెట్టి వాళ్ళని హ్యూమిలేట్ చేసి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమై రైతుల జీవితాల్ని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఈరోజు రైతు ద్రోహి అని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే 39 నెలల్లోనే 39 ఏళ్లుగా రైతులు పడుతున్న కష్టానికి పులి స్టాప్ పెట్టి రైతులకి తన తండ్రి ఏ విధంగా అయితే రైతు బాంధవుడిగా నిలిచారో అంతకు మించి రైతులకి అన్ని రకాలుగా సంక్షేమ పథకాల్ని అందించడమే కాకుండా ఈరోజు రైతుకు చేయాల్సినవన్నీ కూడా చేస్తూ దాదాపుగా 3.5 ఏళ్లలో
అన్నదాతల కోసం మా ప్రభుత్వం ఖర్చు చేసింది అక్షరాల 127,000 కోట్ల రూపాయలని కూడా తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాలి. ఇందులో 83,000 కోట్లు వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా అభివృద్ధి ద్వారా అందిస్తే 44,000 కోట్లు ధాన్య సేకరణ కోసం అందించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం గా ఉన్నప్పుడు రైతుల గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయకుండా ఈ రోజు కేవలం ప్రజల్ని మోసం చేయడానికో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ప్రభుత్వం మీద బురద జల్లడానికో మాట్లాడే మాటలు తప్ప తాను మొన్న ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు కూడా ఉన్నాడు. ఆ 5 ఏళ్ళల్లో అయినా ఏమైనా చేసాడు అంటే శూన్యం అని స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చూస్తే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు పుణ్యమాని 3.5 లక్షల కోట్ల అప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేళ్ళాడే తప్ప ఎక్కడా కూడా డబ్బు ఇచ్చేళ్ళలేదు. ఈరోజు ధనిక రాష్ట్రాలు కూడా చేయలేనిది మా ప్రభుత్వం. వైఎస్ఆర్ గారి రైతు భరోసా కింద 23,000 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కోసం 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 6,600 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయడం జరిగింది. అలాగే ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్లతో పెట్టాం. అలాగే ప్రకృతి వైపరీత్యాల నిధి కింద 2,000 కోట్ల రూపాయలు పెట్టాం. 0 వడ్డీ రుణాలు ఇచ్చాం, ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చాం, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి ఇవ్వాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ పనిముట్లు కానీ అన్నీ కూడా వారి ఇంటి వద్దకే తీసుకువెళ్ళడం కాకుండా వారు పండించిన పంటని అమ్ముకునే విధంగా మరి అక్కడికక్కడే చేసి రైతులకి అండగా నిలబడింది వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత గొప్పగా రైతులకి మేలు చేశారు కాబట్టే ఈ 3 ఏళ్ళుగా వ్యవసాయ అనుబంధ రంగ వృద్ధి రేట్లు కూడా పెరిగింది. అలాగే ప్రతి ఏటా యావరేజ్గా 16 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు కూడా పెరిగాయన్న విషయాన్ని ఈ తెలుగుదేశం పార్టీ మూర్ఖులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రైతుల కోసం మేము పోరాడుతున్నాము అని చెప్పి పొద్దున వచ్చారు. వారు తెలుసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల్ని ఎలా దగా చేసిందో ఒకసారి చెబుతాను తెలుసుకోండి. 87,612 కోట్లు రైతులకి రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వాళ్ళకి హ్యాండ్ ఇచ్చాడు. అలాగే మీరు చూస్తే 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి వారికి హ్యాండ్ ఇవ్వడమే కాకుండా ఉచిత విద్యుత్ బకాయిలు 8,700 కోట్ల రూపాయలకి యగనామం పెట్టాడన్న విషయాన్ని తెలుసుకోండి. అలాగే 1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని కూడా ఎగ్గొట్టిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అలాగే 960 కోట్లు ధాన్యం బకాయిల్ని ఎగ్గొట్టి వెళ్ళాడు. అలాగే 563 కోట్ల విత్తనాల సబ్సిడీ కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఆయన హయాంలో ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారికి ఇవ్వాల్సిన 23 కోట్ల నష్టపరిహారాన్ని కూడా ఎగనామం పెట్టిపోయాడు అంటే అంతకైనా నికృష్టుడు, అంతకన్నా దరిద్రుడు, అంతకన్నా మనసు లేనివాడు, అంతకన్నా మోసగాడు ఎవరైనా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ఇలాంటి వాళ్ళ సిగ్గు లేకుండా అసెంబ్లీకి వచ్చి రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఈరోజు వాళ్ళు ఏదైనా రైతులకి సపోర్ట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ బినామీ రైతులై ఉంటారు లేదా అమరావతిలో ఉన్న రియల్ ఎస్టేట్ రైతులై ఉంటారు. కానీ నిజమైన రైతులైతే ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఎంత దరిద్రుడు అంటే ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు విలయతాండవం చేస్తుంది. కరువుకి గడ్డం పెడితే అది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు
కరువు కవల పిల్లలని అనేక సందర్భాల్లో చెప్పాం. ఏ రోజు ఆయన వస్తే కరువుతో రైతులు నష్టపోవటం, అలాగే వర్షాలు లేక చెరువులు రిజర్వాయర్లు నిండక ఎలా నష్టపోతామో మనందరం కూడా చూసాం. కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చినా జగనన్న వచ్చినా ఏ విధంగా పుష్కలంగా వర్షాలు పడి చెరువులు రిజర్వాయర్లన్నీ నిండి ఏ విధంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉండి రైతులు హ్యాపీగా పంటలు వేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్తో ఈరోజు అప్పుల పాలు కాకుండా రైతులు ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఐదు నదులు కృష్ణ గోదావరి పెన్న తుంగభద్ర నాగావళి రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండాయి. అలాగే 148 ఏళ్ల చరిత్రలో ఏనాడు లేని విధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాలు పడి గ్రౌండ్ లెవెల్ పెరిగి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అంటే వరుణుడు వైఎస్ఆర్ గారి కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరి వారి ద్వారా రైతు బంధువులైన జగన్ గారికి వైఎస్ఆర్ గారికి ఎవరైతే ఆప్త బంధువులు ఉన్నారో రైతులందరినీ కూడా కాపాడుతున్నారన్న విషయాన్ని తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళేదానికి మొహం చల్లక ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు అసెంబ్లీ ఉంటే ప్రజలకి అవసరమైన క్వశ్చన్ అవర్లో కానీ షార్ట్ డిస్కషన్లో కానీ డిస్టర్బ్ చేసి డైవర్ట్ చేయాలి అన్న ప్రయత్నమే తప్ప మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్లాగో చేయలేడు. ఆయనకి మనసు లేదు. కనీసం ప్రజానాయకుడు ప్రజలందరి అభిమానం చూరుకున్న ఈరోజు ప్రజల ప్రియతమ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులకి అభినందించండి, సపోర్ట్ చేయండి, లేదా సైలెంట్గా ఉండండి. అలా కాకుండా ఇలా డైవర్ట్ చేసే విధంగా పనికి మాలిన ఇష్యూస్ ఇవన్నీ కూడా, ఎందుకంటే వారు చేయనివి మేము చేయలేదని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటివి కనుక చేస్తూ ముందుకొస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనులుగా చంద్రబాబు నాయుడు లోకేష్ మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైతులు ఈరోజు అదే అంటున్నాను కదా, నిజంగా రైతుల మీద మీకు ప్రేమ ఉంటే డిస్కస్ చేయాలనుకుంటే మీ చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, కరెక్ట్ ఫార్మాట్లో రమ్మనండి. ఎన్ని రోజులైనా కూడా మరి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రైతులకి మంచి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ఆర్ గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవ్వరూ లేరు అనేది కూడా తెలుసుకోండి.